వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సోమారపు సత్యనారాయణ. మినరల్ ఫౌండ్ నుంచి 72 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై అసంతృప్తి. పెద్దపల్లి కమాన్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను దత్తం చేసిన యూత్ కాంగ్రెస్. సునీల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ రాలేదని మంతినిలో టవర్ ఎక్కిన యువకుడు. గంటకు పైగా హైరాణ, నచ్చ చెప్పడంతో దిగొచ్చిన యువకుడు. రామగుండం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మూడవసారి నాపై విశ్వాసం, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉన్న నమ్మకంతో కేటాయించినందులకు టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు, ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలుపుతూ, మీ నమ్మకాన్ని పూర్తిగా విజయవంతం చేసుకుని ఎమ్మెల్యే ధృవీకరణ పత్రాన్ని తీసుకుని వస్తామనని ధీమాను వ్యక్తం చేశారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టికెట్ కైవసం చేసుకుని వచ్చిన అనంతరం సంతోషంగా మొదటిసారిగా విలేకరుల సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని మాట్లాడారు. అట్లాగే టీవీఎస్ దాంట్లో చాలా కఠినం. ఒక మంచి సిటిజన్స్ క్లబ్ దాదాపు 5 కోట్లు, ఒక మంచి స్టేడియం కట్టడం, అదేది కల్పన. సిటిజన్స్ క్లబ్ అండ్ స్టేడియం కల్పన 7 కోట్లు. అట్లాగే ఇక్కడ ఉన్న మన హాల్ ఏదైతే కడుతున్నామో కొంచెం మోడల్ చేసినా కొంత 7 కోట్లు అది కూడా కడుతున్నాం. మనం ఇక్కడ న్యూ అశోక్ తాజ్ అలాగే ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కానీ, తర్వాత షాపింగ్ కానీ దాదాపుగా 12 కోట్లు. వేరియస్ వర్క్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. ఈసారి ఇంకా ఇంట్లో పునేవిట్టుగా మన దగ్గర ఈ మ్యూజిక్ ఎక్కువ డెవలప్మెంట్ మన దగ్గర కల్చరల్ యాక్టివిటీ. మేము ఒకటి ఏంటంటే మ్యూజిక్స్ కానీ కల్చరల్ ఆస్పెక్ట్ కావడానికి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ డిజైన్ చేస్తున్నాం. దానికి కూడా దాదాపు 3.5 కోట్లు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ఎవరు రాని ముఖానికి కానీ మనమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేసి దాన్ని మేనేజ్ చేస్తాము. మనం కనిస్తే వాళ్ళు తొందరగా మనకు ఇక్కడికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. ఈ ప్రాంతం వరకు స్కిల్ డెవలప్మెంట్తో మనం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా రకరకాలుగా దృష్టిలో పెట్టుకొని నాకున్న ఎక్స్పీరియన్స్ బిజినెస్ చూస్తాము. ఇటు రోడ్లు రైల్వే ఇంప్రూవ్మెంట్ అటు కూడా ఈ ఎకనామిక్ చుట్టూ కొంచెం సీని కృషి చేస్తే వాళ్ళు. ఎందుకంటే దీంట్లో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్యాంకర్స్ కూడా యాడ్ చేయాలి. కొంత డబ్బు మనం ఇస్తున్నామంటే బ్యాంకర్స్ కాంట్రిబ్యూషన్ కొంత డబ్బు కలిపితే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కనుక బ్యాంకర్స్తో సహా ఈ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ ఈ విధంగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ 100% ఇయర్ ఏ ఒక్కటి మిగిలకుండా పని చేయకుండా చాలామంది చాలా కాలంగా వేస్తున్నారు. మనకు తీసారు నియమాన్ని అలాగే ఎవరి టికెట్ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎవరికి అందించు. ఎందుకంటే ఎవరైనా టికెట్ ఇవ్వాలంటే మనం వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఉన్న ఫాలో ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంటి వరకు చేసుకోవాలి. కానీ ఇక్కడ అది మించి లేకుంటే ఓడగొడదామని కూడా చేసుకోవాలి. అయినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ లైన్ నచ్చింది కావచ్చు, అంతమాత్రమే. కానీ ఈరోజు కొందరు కేసీఆర్ గారు కూడా చెప్పినారు నాకు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన పార్టీలో ఉండి మనకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటున్నాం. వారి ఆదేశాల మేరకు నేను వల్ల చంద్రన్న కూడా 4 సార్లు ఫోన్ అందరికీ ఉపాధి చేస్తున్నాను. అలా సంధ్యాన్ని కూడా అట్లా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నదో ఇంపార్టెంట్. ఎవరైతే ఈ రోజులు నేను సపరేట్గా ఇస్తున్నాను, ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయింది. టికెట్ డిక్లేర్ అయ్యే వరకు ఒకటి ఉంటుంది, టికెట్ డిక్లేర్
సో నేను అందరితోటి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను, వాళ్ళ టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాతోటే ఉన్న తప్పులు ఉంటే అది కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కలిసి పనిచేద్దామని వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సీటు రాకముందు గ్రూపులుగా ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలకు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ కోసం అది చేస్తాను. కానీ ఒకసారి పెద్దలు చేసే టికెట్ ఇచ్చిన తర్వాత అందరిని కలిసి చేసుకోవాల్సిన బాధ్యత. అందుకే నేను మీ ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాను, దయచేసి రండి, మా వాళ్ళతో కలిసి పనిచేయండి. మీ అందరికీ నేను ఇప్పుడు అండగా ఉంటానని, తర్వాత మీకు ఏ హెల్ప్ ఎక్కడికి అవసరంలో అది కూడా నేను చేస్తానని మీకు అందరు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. దయచేసి జాయిన్ కాండి. ఇంకా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి వ్యతిరేకం చేయడం కరెక్ట్ కాదు, అటువంటిది మానుకోవాలని కూడా వాళ్ళు చేస్తాను. అంటే టీఆర్ఎస్ పార్టీ మీరే పోయినా చేసుకోవాలి, లేకుంటే అది ఓపెన్ హార్ట్ తోటి మేము అందరం చూస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీకి పనిచేసే వాళ్ళంతా కూడా ఇద్దరు కేసీఆర్ గారు చెప్పిన అభ్యర్థికి సపోర్ట్ చేయడం న్యాయం, అది పార్టీ డిసిప్లిన్. తర్వాత మొహమాటాలు లేకుండా నేనే ముందుకొచ్చి మీ ఇంటికి వచ్చి ఇద్దరు కలిసి మిమ్మల్ని కన్విన్స్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని అవసరం పడితే నా తప్పులు ఏదో కరెక్ట్ చేసుకొని నేను తప్పకుండా ముందుకు వెళ్తాను. ఎందుకంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముండదు, నాకు పదవి ఇస్తే ఆ పదకాలంలో రెండు చాకీలు ఇస్తాను. ఇంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏ క్రిమినల్ నా చుట్టూ ఇవ్వదు, ఏ తప్పు చేసినా నా చుట్టూ నా పిల్లవాళ్ళు ఎవరు కూడా నా చుట్టూ అంత నీట్గా మేము మెయింటైన్ చేసుకుంటాం. అందుకనే ఏ పోలీస్ స్టేషన్ తెలుస్తుందో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మేము ఇన్వాల్వ్ కావడం లేదు. కానీ మా దగ్గర ఏదైనా కేసు న్యాయమైనది వస్తే మేము ఇది న్యాయమైన కేసు చూడండి అని మట్టుకే సీఏలకు చెప్తాం. వాళ్ళు సమ్ టైమ్స్ అది న్యాయమైనది కాదు సార్ తప్పు చెప్పడానికి కానీ కూడా వాళ్ళకి తిరిగి చెప్తే ఎవరికి న్యాయమైందో వాళ్ళకి చెప్పి చెప్తాం. మనం బేసిజాలేవు, మాకు ఒకరి మీద శత్రుత్వం లేదు, అందరితోటి కలిసి పనిచేయడానికి మా టీం అంతా సిద్ధంగా ఉండదు, నేనే కాదు మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. సో మీరు కూడా మా టీంలో కలవండి, కలిసి పనిచేద్దాం. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, కోదాటి ప్రవీణ్, కార్పొరేటర్లు నాయని భాగ్యలక్ష్మి, జాలి రాజమణి, స్టాలిన్ గౌడ్, కిషన్ రెడ్డి, స్వరూప, గుంపుల ఓదేలు, శ్రీధర్, రవికుమార్, నిరంజన్, రత్నాకర్, సమ్మారావు, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అధిష్టానం మళ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో సుధీర్ రెడ్డి తన సొంత గ్రామం ప్రతాప సింగారంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కేసీఆర్ కేటీఆర్లు తప్పక మన పార్టీకే టికెట్లు ఇస్తారని లక్ష మెజారిటీతో గెలుచుకుంటామనే ధీమాను కార్యకర్తలకు తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో మళ్ళీ మనకే ఈ టికెట్ వస్తుందని మీరెవరూ కలత చెందవద్దని సుధీర్ రెడ్డి కార్యకర్తలకు, అభిమానులకు, ఆత్మీయులకు ధైర్యం చెప్పగా శాంతించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు మంత్రి మహేందర్ రెడ్డి కలవడానికి వెళ్లారు. సుధాకర్ రెడ్డి, పార్టీల అభ్యర్థులను 105 మందిని ప్రకటించడం జరిగింది. అందులో నా తెలియదు, కొన్ని కారణాల వల్ల 5 దాపినారు. ఈ 5 కూడా పిలిచి మాట్లాడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేను కలవగానే తొందరపడదు, నేను పిలిచి మాట్లాడుతున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను. నేను గతంలో ఎన్నికల్లో పోటీ చేసినాడు, కార్యకర్తలు కొద్దిగా ఉండే అయినప్పటికీ అందరు కలపకపోయి 43,000 పైచిలకలతో శాసనసభకు ఎన్నికైనాను. 4 సంవత్సరాల 3 నెలలు సహకరించిన కార్యకర్తలు అనేక మంది ఈనాడు బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినప్పుడు నా శాసనసభ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇతర పార్టీ కార్యకర్తలందరినీ నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా తూత తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తిగా నేనున్నాను. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మాట్లాడి కొన్ని కొన్ని శక్తుల వలన వారు ఆపి ఉండొచ్చు, వారు మాట్లాడి ఇస్తామన్నారు, వారి నాయకత్వంలో తప్పక పనిచేస్తాం. టికెట్ ఇస్తే మాత్రం గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తాను. వారి నాయకత్వంలో సంపూర్ణంగా నాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారు కానీ, మీరు నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది. తప్పకుండా నేను కార్యకర్తలకు కోరేది ఏమాత్రం కూడా ఇబ్బంది పడద్దు, తప్పకుండా మనకు టికెట్ వస్తుంది. మనం అందరం కలిసి మనం క్షేత్రంలోకి పోదాం, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందాం, టీఆర్ఎస్ పార్టీని సంపూర్ణం గెలిపించుకుందామని మనవి చేసుకుంటూ, ఏమాత్రం కూడా ఇబ్బంది పడద్దని కార్యకర్తలు మనవి చేస్తూ, కేసీఆర్ నాయకత్వం పట్ల, కేటీఆర్ నాయకం పట్ల ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరియు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్ కార్యక్రమం కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన తర్వాత మనం అందరం కూడా కలిసి కేసీఆర్ కలుద్దాం, తప్పకుండా మనకి టికెట్ వస్తుందని నమ్ముకుంటూ విశ్వసిస్తూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాం. జై కేసీఆర్. కార్యకర్తలకు నమ సంబంధాలు తెలియజేస్తాం. నిన్న
కేటీ మన తెలంగాణ భవన్ కు వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారు అవేమి ఇవ్వడం జరిగింది, కంపల్సరీ డోంట్ వరీ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ప్రగతి భవన్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆయన రేపు పిలిచి పుట్టినోటి మాట్లాడి నీకే డిక్లేర్ చేస్తా అని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారి ద్వారా చెప్పడం జరిగింది. కనుక ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సుధీర్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది. సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తాము. వేరే వారి నాయకత్వంలో పనిచేసే అవసరం లేదు. మనకు ఎవరి ఆరోలు చాటాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి చూడడం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం సుధీర్ రెడ్డి గారికే టికెట్ వస్తుంది కనుక మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే కేసీఆర్ గారిది ఒకటి సెంటిమెంట్, 106 డిక్లేర్ చేశాడు. మిగతాది రేపు ఎల్లుండో చేస్తాడు. దాంట్లో మనది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి గ్రామం నుంచి కూడా సుధీర్ అన్న గారి మీద అభిమానంతో ఈ ప్రతాప్ సింగ్ గ్రామానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మన నిన్న మన అందరి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గం కూడా మన ముఖ్యమంత్రి గారు తప్పక మన సుధీర్ అన్నను ప్రకటిస్తారని మనం అందరం కూడా నమ్మి ఆశిద్దాము. ఎందుకంటే సుధీర్ అన్న గారు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ కార్యకర్తల గుండెల్లో, ఇక్కడ నియోజకవర్గ కార్యకర్తల గుండెల్లో ఉన్నాడు. కాబట్టి సుధీర్ అన్న గురించి మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి గురించి కూడా కేటీఆర్ గారికి కూడా తెలుసు. కాబట్టి తప్పక మనకు సుధీర్ అన్నకు టికెట్ వస్తుందని మన అందరం కూడా ఆశించి, కాబట్టి కేటీఆర్ గారు, సుధీర్ మన కేసీఆర్ గారు తప్పక మీరు మా కార్యకర్తల మనోభావాలను గుర్తించి మా సుధీర్ అన్న గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టపడే కార్యకర్త నాయకుడు కాబట్టి, మన ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు కాబట్టి మన సుధీర్ అన్న గారికి తప్పక టికెట్ వస్తుందని నేను తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంది పేరు ప్రకటించి మా మేడ్చల్ ముద్దుబిడ్డ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాన్స్టిట్యున్సీలనే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడనే నివాసం వండుకుంటూ కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉన్న మంచి అనుభవశాలైన మా ఎమ్మెల్యే గారికి నిన్న డిక్లేర్ చేస్తాడని మేము ఎంతో ఆశించినాం. అయినా పర్వాలేదు, మా ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తుందని అభయం వేయడం జరిగింది. మా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మనసా వాచ కర్మన అందరం కూడా సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మా అభిష్టానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు డిక్లేర్ చేస్తారని కూడా మేము అందరం ఆశిస్తున్నాము. ఆయన అనుభవాన్ని రంగడించి మెడిసిల్ కాన్స్టిట్యున్సీని ఎంత అభివృద్ధి పదంలో నడిపించిండో అందరూ కూడా తెలుసు. కాబట్టి ఆయన సేవలు మాకు అందరికీ కూడా అవసరమని చెప్పి అలా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా అందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎంఎస్ఆర్. టీఆర్ఎస్ పార్టీ నా కుటుంబ సభ్యులకు అందరూ కూడా, కార్యకర్తలకు అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4.5 కోట్ల ఆశాజ్యోతి, ఆయన మన సుధీర్ రెడ్డి గారికి తప్పకుండా టికెట్ ఇస్తారు. మరి ఏ కార్యకర్త కూడా మనస్తాపం చెందొద్దని వారికి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో 2 రోజులలో మరి మీకు డిక్లేర్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే కార్యకర్తల అందరం కూడా సైనికుల్లా పనిచేయాలి. తప్పకుండా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మరి తప్పకుండా టికెట్ ఇస్తారు. మరి గతంలో 45,000 మెజార్టీ వచ్చిన సుధీర్ రెడ్డి గారికి ఈరోజు మన కార్యకర్తలు అందరూ కూడా భారీ మెజార్టీతో, 60,000 మెజార్టీతో తీసుకొచ్చి కేసీఆర్ గారికి అప్పచెప్తాం. తప్పకుండా కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారికి, సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఖాయం. కార్యకర్తలకు ఎవరు కూడా మనస్తాపం చెందొద్దని నియోజకవర్గ కార్యకర్తలకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి ఇలాంటి వార్తలు కూడా నమ్మొద్దు. తప్పకుండా సిట్టింగ్ లేకే ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన అడుగులో అడుగై మరి మేడ్చల్ నియోజకవర్గాన్ని, 60 ఏళ్ల దళిద్రాన్ని పారదోలినటువంటి మన సుధీర్ రెడ్డి గారి, ప్రజల గుండెల్లో మన సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రం గుండెల్లో మన గుండెల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు కూడా ఎవరు మనస్తాపం చెందొద్దు. మన యువనేత కేటీఆర్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది, ఎవరు కూడా బాధపడొద్దు, మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ కూడా తెస్తామని తెలియజేస్తా ఉన్నాం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరే క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్కచికిన్ చిప్పిచికిన్ చక్కచికిన్ చిప్పిచికిన్ చక్కచికిన్ చిప్పిచికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. దేశానికి కాబోయే ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీపై కేసీఆర్ చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు మంతిని నర్సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కమాన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల కొమరయ్య, మంతిని నర్సింగులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బూరవేణి సురేష్ గౌడ్, బండారి సునీల్ గౌడ్, బండి సతీష్, సర్వర్ పాషా, రఫీక్ ఉల్లా కుమార్, గంగుల సంతోష్, బండి అనిల్, సంతోష్, సంపత్, రాజ్, సన్నీ, భరత్, సోహెల్, కందుల శ్రీనివాసులు అన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పప్పునంటూ, అదేవిధంగా సోనియా గాంధీ దేశానికి వచ్చేసిందని తిట్టుకుంటూ నానా దుర్భాషలు. బిడ్డ కేసీఆర్ నువ్వు ఈ రోజు చచ్చిపోయేంతవరకు కూడా నువ్వు సీఎం అయ్యే మనిషి కాదు. అలాంటిది తెలంగాణ ఇచ్చిన వెంటనే కుటుంబంతో పోయి ఓకరిల్లి కాళ్ళు మొక్కి అవసరం ఉన్న యొక్క అవసరం తీరిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తిరుగుతా ఉన్నావు. అయ్యా నీకు చెప్తాను, ఎవరిని గొయ్యి వాళ్ళు నవ్వుకున్నట్టు ఇవాళ నీ గొయ్యి నవ్వుకున్నావు. 9 గంటల ముందే రద్దు చేసి గతంలో మన ఎక్కడ కూడా హిస్టరీలో ముందస్తు ఎన్నికల్లో బయటపడ్డది ఎప్పుడు లేదు.
దేవుడే నిన్ను ఈ రకంగా చేపించి నీ నాశనానికి దేవుడే సుత్రుడు కాబట్టి నీకు నీ రాబోయే ఎన్నికల లోపల నీకు భర్తం నువ్వు మోడీతో చెలిమి చేసి ఏమో చేయాలనుకో తెలంగాణను ఇంకా ఎన్నో ఆశలు ఇప్పటికి కూడా దళితుడి ముఖ్యమంత్రి కాకుండా ఏదే సీఎం ప్రకటించుకున్నావు సిగ్గు కేసీఆర్ గాంధీ కుటుంబం పైన అదేవిధంగా రాహుల్ గాంధీ నెహ్రు ఇందిరాగాంధీ పైన చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్జేసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిశ దగ్గర చేయడం జరిగింది. నిజంగా అంటే చిత్తశుద్ధి ఉండదంటే ఏదైతే ఎన్నికలు జరగాల్సిన సమయంలో కాకుండా ముందస్తుగా చేసామో అప్పుడే నిజాయితీ బయటపడ్డది. మీకు చెప్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో కూడా నీకు గట్టి బుద్ధి చెప్పి గద్దె నుంచి రోజు సగరపడ్డాయని చెప్తా ఉన్నాం. ఇక్కడైనా పేషెంట్గా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సోనియా గాంధీ దయతోటి తెలంగాణ ఇచ్చినామో దాన్ని కట్టిపడి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ విషయంలో నేను అందరూ కుటుంబం అంతా పోయి సోనియా గాంధీ కాలు మొక్కినప్పుడు నీకు తెలియలేదని చెప్పి చెప్తా ఉన్నాం. నిజంగా మీకు నిజంగా పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. మేమైతే ఏదైతే శాంతియుతంగా దండాలు రాస్తారోకలు చేస్తా ఉంటే పోలీసులు అడ్డుపెట్టుకొని కాపాడుతూ వారికి భద్రత పలుకుతా ఉన్నావు. నిన్న అయితే ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ర్యాలీ తీసినారో దగ్గరుండి పోలీసులు డీజేకి సంబంధించి డీజేను ముందర పెట్టుకొని పోయినా కానీ పోలీసులు చూసి చూడాలి. దీనిపైన పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మంత్రిని అసెంబ్లీ టికెట్ చందుపట్ల సునీల్ రెడ్డికి అధిష్టానం కేటాయించకపోవడం నిరసిస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన రేగులగూడెం గ్రామానికి చెందిన సిఎస్ఆర్ యూత్ నాయకుడు దోమ రాహుల్ రెడ్డి గురువారం రాత్రి మంతెనిలో సెల్ టవర్ ఎక్కి గంటసేపు హైరాణ సృష్టించారు. రేగులగూడెం సిఎస్ఆర్ నాయకుడు రాహుల్ రెడ్డి సునీల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ రాలేదని తెలుసుకున్న వెంటనే మంతెనిలోని సెల్ టవర్ అర్ధరాత్రి ఎక్కాడు. చేతిలో కిరోసిన్ డబ్బా పట్టుకొని సెల్ టవర్ ఎక్కగా అది తెలుసుకున్న ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. రెడ్డి కిందికి దూకుతానని బెదిరించగా ప్రజలు భయపడి హైరాణ చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రిని ఎస్ఐ మహేందర్ బాధునితో ఫోన్ లో మాట్లాడారు. సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తేనే కిందికి దిగుతానని పట్టుపట్టగా ఈ విషయాన్ని సునీల్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలపగా ఆయన సంఘటన స్థలానికి చేరుకొని రాహుల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి కిందికి దించగా హైరాణకు తెరపడింది. నేను అప్పుడు పార్టీలకు వచ్చిన టికెట్ అనంత రెడ్డి, సువర్ణ సులోచన, తర్వాత రౌత్ గనకయ్య, తర్వాత సునీల్ రెడ్డి. సునీల్ రెడ్డి ఎంతో అంటే పార్టీ దీనస్థితి ఉన్నప్పుడు సునీల్ రెడ్డి ఆదుకున్నాడు. సునీల్ రెడ్డి గారు ఆదుకున్నారు టికెట్ ఎత్తానని కూర్చొని మనం మోసం చేసి సరే పర్లేదు అయిపోయింది మన అయినా కూడా పార్టీ పట్టుకున్నాం. మా పరిస్థితి ఏంది? మళ్ళీ కూడా మోసం చేస్తే ఏంది? మేము మా బతికేది ఇవాళ మేము ఒక ఇవాళ మమ్మల్ని పార్టీ జెండా తల్లినోడు ఇవాళ జెండా పట్టుకుని ఊపుతాను. మా పరిస్థితి ఏంది? మేమేం చేస్తున్నాం? మేము చచ్చుడా? ఇవాళ మా పరిస్థితి ఏంది? మమ్మల్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి కదా. సునీల్ రెడ్డి ఏమన్నా అవినీతి పావుడా? ఎందుకు ఇస్తలేదు ఇక్కడ ఆయనకి ఏమన్నా ప్రజా మద్దతు లేదా? ఎంత కావాలి చూపెట్టమన్నారా? ఎందుకు ఇస్తలేదు ఇక్కడ? రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సోమారం సత్యనారాయణ. మినరల్ ఫౌండ్ నుంచి 72 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై అసంతృప్తి. పెద్దపల్లి కమాన్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్. సునీల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ రాలేదని మంతినిలో టవర్ ఎక్కిన యువకుడు, గంటకు పైగా హైరాణ, నచ్చ చెప్పడంతో దిగొచ్చిన యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.